అక్కాబావలు పెట్టే హింస భరించలేకపోతున్నారు. తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి మహాప్రభో అంటూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను ఓ బాలుడు వేడుకున్న విషాద గాథ చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన గోరంట్ల సాయి చందు 10వ తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు గోరంట్ల లక్ష్మీనారాయణ, సుజాత మండలంలోని బుద్ధారం గ్రామంలోని పాఠశాలలో తండ్రి మ్యాథ్స్ టీచర్ గా పనిచేసేవారన్నారు. అతని మరణానంతరం తన తల్లికి పాఠశాలలో అటెండర్ గా ఉద్యోగం కల్పించారు. ఆ ఉద్యోగం కోసం అదే గ్రామానికి చెందిన తన అక్క భావ తన తల్లి ఆరోగ్యం బాగలేదని హుజూర్ నగర్ లోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో ఉంచి వైద్యం అందిస్తున్నామని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కయ్యి కరోనా పేరుతో తన తల్లిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ తాను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ బాబు ఏమంటున్నాడు? అసలు తనకి ఏం కావాలి ఇప్పుడు? ప్రియాంక, నేలకొండపల్లి మండలం సంబంధించిన సాయి చందు తల్లిదండ్రులు మృతి చెందారు. తండ్రి మృతి చెందడంతో తల్లికి ఆ ఉద్యోగం ఇచ్చారు. అయితే ఆస్తి మీద కన్నేసి, ఉద్యోగం మీద కన్నేసి తన అక్క బావలు తను వేధిస్తున్నారు. మా తల్లి మరణానికి కూడా వీళ్ళే కారణం. ఎందుకంటే ఎలా చనిపోయింది ఏంటి అనేది కూడా చెప్పలేదు. తను తీసుకెళ్లారు, మా అక్కని తీసుకెళ్లారు, తీసుకెళ్లి మా అమ్మని తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఆ తర్వాత కూడా సరైన కారణాలు చెప్పలేదు. తను దానికోసం దీనికోసం వేధిస్తున్నారని చెప్పని ముఖ్యమంత్రికి విన్నపం చేసుకున్నారు. కేసీఆర్ కింద మెర్సీకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుంటే అనుమతి ఇవ్వండి అని చెప్పి పెట్టారు. అయితే ఇంత కొంత డ్రామాటిక్ కారణాలు కనిపిస్తున్నాయి. మేము అలాంటి వేధింపు చేయలేదు అనేది చెప్తున్నప్పటికీ పూర్తిగా ఇతిమితంగా ఏంటంటే ఇరుపక్కల కొంత వివాదం ఉన్నట్టుగా ఉంది. అబ్బాయి చిన్నవాడు, 10 ఏళ్ళవాడే కానీ ఈ మేనమామలు వీళ్ళ దగ్గరికి వచ్చారు. అక్క బావ గొడవ పెట్టుకుంటున్నాయి. యాస్తిని కాజేయాలి, ఉన్న ఉద్యోగాన్ని కూడా వాళ్ళ తరఫున వీళ్ళు తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుంది. ఈ కుర్రాడు చిన్నోడు సాయి చందు 10వ తరగతి చదువుతున్న నేపథ్యంలో తల్లి ఈ తండ్రికి వచ్చే ఈ పెన్షన్ డబ్బులు కానీ ఇతరత్ర వాటిని వీళ్ళు కాజేయటానికి ఇస్తున్న ప్రయత్నంగా వస్తుందో దాన్ని తను ఇబ్బందులు పెడుతున్నారు. తను బయటకు వెళ్తే తనకి మానసికంగా ఒత్తి తీసుకొచ్చి ఈ సొమ్మును కాజేసే విధంగా వీళ్ళు పాల్పడటం పట్ల మానసిక వేదన చెంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేటీఆర్ కి తను ఆత్మహత్య అంటే అత్యంత మెట్టి చెల్లించి అనుమతి ఇవ్వాలని చెప్పి చేసుకోవటం కొంత సహజంగానే సంచలనమైంది. అటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుర్రాడు తీసుకొచ్చి విచారించి అసలు నిజాన్ని జాలి తెలుసుకునే ప్రయత్నంలో పోలీసు యంత్రంగా ఉన్నది. ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్. టీచర్ గా బుద్ధరంలో పనిచేసేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మగారికి ఆ ఉద్యోగం వచ్చింది. మా అమ్మగారిని హెల్త్ బాగాలేదు 2021లో హెల్త్ బాగాలేదని చెప్పి మా అమ్మని హుజూర్ నగర్ లో మంచి హాస్పిటల్ ఉందని మా బావగారు వాళ్ళు తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కయ్యి మా అమ్మని చంపేశారు కరోనా వచ్చిందని. అది కరోనా వచ్చిన వాళ్ళని ఇంటికి తీసుకెళ్లారు, మా అమ్మని ఇంటికి తీసుకెళ్లారు. ఆ విషయం అడిగితే నీకు తెలియదు, నువ్వు మోసుకొని ఉంటా, నిన్ను చంపేస్తా, నువ్వు ఇంకోసారి ఏమైనా మాట్లాడితే అన్నారు.
నేను అక్కడి నుంచి తప్పి మీ అక్కకి ఇవ్వాలి ఆ ఉద్యోగం అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే నన్ను హింసిస్తుంటే నేను తట్టుకోలేక మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. మేనమామ వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడు స్కూల్ టీచర్లు స్కూల్కి రమ్మని చెప్పి టీచర్లు ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ పనులు కూడా జరగాలని చెప్పి నేను వచ్చా ఇక్కడికి మా మేనమామ వాళ్ళతో మాట్లాడి. వచ్చాక నేను రాకముందే నా సామాన్లు నా కాగితాలు తీసుకెళ్ళిపోయారు. నా చేతులు ఏం లేకుండా చేశారు. ఈ నారాయణ అంకుల్ దగ్గరకు వచ్చి రూమ్ కావాలంటే అంకులే రూమ్ ఇచ్చి అంకులే చూసుకుంటున్నాను అంత నన్ను. మాకి ఉద్యోగం కావాలని నన్ను హింసిస్తున్నారు. మా బావ మీ అక్కకు ఉద్యోగం అని చెప్పి నేను 3 నెలలు మా మామ దగ్గర ఉన్నప్పుడే అన్నిటికీ తిరిగి అప్లై చేసుకున్నారు. నేను ఎవరైనా పెద్ద మనుషులు నాకు వెళ్ళి మాట్లాడినా చేసినా కానీ మేమెవరు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడికి వచ్చా ఈ ఊరు నన్ను చూస్తున్నారు, నన్ను చదివిస్తున్నారు. వీళ్ళు పెట్టే హింస నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే నేను కేసీఆర్ గారిని కేజీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా. ఈ కా నేను ఈ హింస తట్టుకోలేక కార్యనివారణ గురించి మిమ్మల్ని అర్జిస్తున్నాను.